వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్. మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ మన కిచెన్లో మటన్ విత్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అనేది మనం ప్రిపేర్ చేసుకుందామండి. మనం బిఫోర్ వీడియోస్లో మనం మటన్తో మనం డిఫరెంట్ రెసిపీస్ మనం ప్రిపేర్ చేసుకున్నాము. ఈ మటన్లో మనం ఏ వెజిటేబుల్ అయినా, ఏ లీఫీ వెజిటేబుల్ అయినా కూడా మనం వేసుకొని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇవాళ మటన్ని తీసుకొని మనం కొన్ని వెజిటేబుల్స్తో కర్రీ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చూడండి, ఇంగ్రీడియంట్స్ కర్రీ ప్రిపరేషన్ కోసం ఆయిల్. చూడండి, మటన్ నేను ఇక్కడ 200 grams మటన్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇదిగోండి గరం మసాలా పౌడర్, ఇది కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి, ఇది టర్మెరిక్ పౌడర్ పసుపు, ఇది రెడ్ చిల్లీ పౌడర్ కారం. ఇది ఒక 10 cashew nuts తీసుకొని 2 tablespoons గసగసాలు తీసుకొని మనం ఫైన్గా ఈ విధంగా పేస్ట్ లాగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. క్యాష్యూ నట్స్ని, పాపీ సీడ్స్ని మీరు ఒకసారి డ్రై రోస్ట్ చేసుకొని మనం ఈ విధంగా పేస్ట్ మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫ్లేవర్ కోసం కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర. ఇక్కడ వెజిటేబుల్స్లో చూడండి, ఆనియన్స్ తీసుకుంటున్నాను, ఉల్లిపాయలు ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 3 green chillies తీసుకున్నాను. నెక్స్ట్ టమాటోస్, 3 tomatoes తీసుకున్నామండి ఇక్కడ. నెక్స్ట్ క్యాలీఫ్లవర్, వెజిటేబుల్స్లో బీన్స్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ పొటాటో, 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకుంటున్నాను. పేస్ట్ కోసం సాల్ట్. చూడండి, ఈ కర్రీని మనం ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకుందాము. తొందరగా కూడా అయిపోతుంది, మన వెజిటేబుల్స్ కూడా సాఫ్ట్గా మనకి ఉడికిపోతాయి కాబట్టి నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే విడిగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్ పెట్టాను, ఫ్లేమ్ ఆన్ చేశాను. ఫస్ట్ మనం ఆయిల్ వేసుకుందాము. కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలి. చూడండి, ఆయిల్ హీట్ అయింది. ఫస్ట్ మనం ఇందులో ఆనియన్స్ వేసుకుందాము, అందులోనే గ్రీన్ చిల్లీ పీసెస్ కూడా వేసుకొని మనం మటన్ని కూడా వేసేసుకోవాలి. మన మటన్ని వేసుకున్న తర్వాత ఇందులో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుందాము. వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకొని మనం లిడ్తో కవర్ చేసుకొని ఒక 3 minutes మనం ఈ మటన్ని ఈ జింజర్ గార్లిక్ పేస్ట్తో పాటు మనం కొంచెం ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాము. చూడండి, మన జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. మన మటన్ పీసెస్ కూడా చక్కగా ఇందులో ఈ విధంగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనం వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందాము. చూడండి, ఆలు పీసెస్, బీన్స్ పీసెస్, అదేవిధంగా మన క్యాలీఫ్లవర్ వేసుకొని సాల్ట్ వేసుకుందాము మనం. చూడండి, సాల్ట్ తగినంత సాల్ట్. నెక్స్ట్ పసుపు, పసుపు కూడా వేసుకొని మనం బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 minutes మనం లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఈ వెజిటేబుల్స్ని కూడా మనం ఉడికించేసుకోవాలి. ఎందుకంటే మనకి వెజిటేబుల్స్ కూడా కుక్కోవాలి కాబట్టి కొంచెం ఒక 5 minutes మనకి వెజిటేబుల్స్ ఉడికిన తర్వాత మనం టమాటో పీసెస్ని, మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా మనం యాడ్ చేసుకుందాము. చూడండి, ఇప్పుడు మనం వెజిటేబుల్స్ అనేవి కొంచెం ఇందులో ఉడికిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఇదిగోండి పేస్ట్ని వేసుకుందాము. వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం టమాటోస్ తీసుకున్నాం కదా, టమాటోస్ని కూడా వేసుకుందాము. చూడండి, ఇదిగోండి మన టమాటోస్ని వేసుకొని ఈ టమాటోస్ని కూడా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని ఇప్పుడు కారం కూడా వేసుకుందాము. కారం 2 tablespoons కారం తీసుకున్నాను. అదేవిధంగా ధనియాల పొడి కూడా. చూడండి, ధనియాల పొడి 1 tablespoon ధనియాల పొడి కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొక 5 minutes మనం ఈ పేస్టు, టమాటోస్ చక్కగా మన ఈ వెజిటేబుల్స్లో కుక్ అయ్యేలాగా మనం మళ్ళీ ఇందులో మనం ఉడికించేసుకోవాలి. ఒక 5 minutes మనం ఇప్పుడు కుక్ చేసుకుందాము. చూడండి, మనం వేసుకున్న పేస్ట్ కానివ్వండి, టమాటోస్ కానివ్వండి, చూడండి సాఫ్ట్గా ఉడికిపోయినాయి. మనకి ఆయిల్ కూడా చూడండి మనకి సైడ్స్కి వచ్చేసింది కాబట్టి మనకి ఇప్పుడు చక్కగా అన్నీ ఉడికిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఫైనల్గా మనం ఇదిగోండి 1 tablespoon గరం మసాలా వేసుకుందాము.
వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. మనకి ఎక్కువ అవసరం లేదు, మనకి ఇది కర్రీ కాబట్టి మనకి జస్ట్ కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతాయి. వేసుకొని జస్ట్ ఒకసారి మనం మిక్స్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మనం ఇప్పుడు కుక్కర్ లిడ్ని క్లోజ్ చేసేసుకొని జస్ట్ ఒక 2 విజిల్స్ పెట్టుకుందామండి. పెట్టేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మరీ ఎక్కువ పెట్టుకోకూడదు, మరీ ఎక్కువ పెట్టుకున్నట్లయితే మనకి వెజిటేబుల్స్ మరీ ఎక్కువగా కూడా ఉడికిపోతాయి కాబట్టి జస్ట్ ఒక 2 విజిల్స్ మనం పెట్టేసుకుందాము. చూడండి 2 విజిల్స్ వచ్చాయండి. నేను ఫ్లేమ్ కూడా ఆఫ్ చేశాను, కొంచెం ఈ కుక్కర్ చల్లగా అయ్యే వరకు వెయిట్ చేద్దాం. చూడండి మన కుక్కర్ చల్లగా అయిపోయింది, మనం లిడ్ ఓపెన్ చేసి చూసుకుందాము. చూడండి మన కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసుకొని మనం ఒకసారి మిక్స్ చేసుకుందాము. కొత్తిమీర వేసుకొని ఒకసారి మనం జస్ట్ మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఈ కర్రీని మనం సర్వింగ్ ప్లేట్లో కూడా తీసుకుందాము. ఇక్కడ చూడండి మనం వెజిటేబుల్స్ చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి, మనకి ఏమాత్రం మ్యాష్ కాకుండా చక్కగా ఈ విధంగా ఉన్నాయి కాబట్టి మనకి ఈ విధంగా ఉండాలండి. మీరు కుక్కర్ లిడ్లు మీరు పెట్టుకునేటప్పుడు మీకు వాటర్ తక్కువ అనిపించినట్లయితే మీరు, నేను ఇక్కడ 1/2 గ్లాస్ వాటర్ యూస్ చేశాను, మీరు కావాలంటే చూసి కొంచెం వాటర్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ కర్రీని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మన టేస్టీ మిక్స్డ్ వెజిటేబుల్ విత్ మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు ఈ కర్రీలో మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ యూస్ చేసుకోవచ్చు. ప్రెజర్ కుక్కర్లో కాకుండా మీరు వేరేగా అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది. మీరు ఈ కర్రీని చపాతీలో కానివ్వండి, ఫుల్కాస్లోకి, నాన్లోకి, మీరు రైస్లోకి ఎందులోకైనా కూడా మీరు తీసుకోవచ్చండి. అట్ ద సేమ్ టైం మనం అన్ని వెజిటేబుల్స్ కూడా యూస్ చేసుకుంటున్నాం కాబట్టి హెల్దీ రెసిపీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు కూడా దీన్ని డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి మీకు గనక నా ఈ మిక్స్డ్ వెజిటేబుల్ విత్ మటన్ కర్రీ రెసిపీ నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, అండ్ మీ ఫీడ్బ్యాక్ని మన యూట్యూబ్ చిన్నీస్ కిచెన్ ఛానల్కి పోస్ట్ చేయండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్.